హలో గాయ్ ఈ పాటిగా మీరు ఆవేశం సినిమా చూసేసి ఉంటారు మలయాళం ఫహద్ ఫాసిల్ నటించింది చూడకపోతే అర్జెంట్ గా ఇల్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉందో చూడండి ఇప్పటి వరకు ఈ ఇయర్ లో వచ్చిన వన్ ఆఫ్ ది క్రేజియెస్ట్ ఎనర్జీ పంప్డ్ హిలేరియస్ మూవీ ఇది ఇక ఫాఫా గారు అయితే నాక్ డిట్ అవుట్ ఆఫ్ పార్క్ అంతే జస్ట్ చింపేశారు అంతే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ చూసి ఏదో రొటీన్ కాలేజ్ టైప్ ఆఫ్ డ్రామా ఉండే సినిమా లాగా అని అనుకున్నాను ఇక ఎప్పుడైతే రంగా ఎంటర్ అయ్యాడో అసలైన ఫన్ స్టార్ట్ అయ్యింది రంగా అండ్ రంగా గ్యాంగ్ తో చేయించే కామెడీ ఇలాంటి టైప్ ఆఫ్ ఒక డిఫరెంట్ కామెడీ చాలా రేర్ గా వస్తుంది ఆ క్యారెక్టర్స్ చేసే వేషాలు గాని వాళ్ళు చేసే ఫైట్స్ గానీ వాళ్ళ డిఫరెంట్ అవతార్స్ గాయరిచే ఫిలిం లో వియర్డ్ అట్ ది సేమ్ టైమ్ కామిక్ గా ఉంటాయి అది నిజమే అండ్ ఒక్కసారి సీన్ లో చూడండి ఆ ఫ్యూ మినిట్స్ సీన్ హర్రర్ సినిమా లా ఉంటది ఇక రంగా క్యారెక్టర్ అయితే వన్ ఆఫ్ ది స్ట్రేంజెస్ట్ హిలేరియస్ అండ్ ఆల్సో డేంజర్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇయర్ అంతే మన ఇండియన్ సినిమాలో ఇక ఆ ఫాఫా గారు గురించి ఎంత పొగిడినా తక్కువే నాకైతే ఈ డైరెక్టర్ తీసిన రోమాంచం సినిమా కూడా ఇంకా నచ్చింది ఒక క్యారెక్టర్ తో సినిమా ఎలా నడపాలరా అని ఈ ఆవేశం సినిమా చూసా కనిపించింది ఆ సినిమా ట్రూప్స్ తీసుకుని వాటిని సెటైర్ వేస్తూనే వాటితో హిల్లేరియస్ గా ఎంటర్టైన్ చేశారు ఇక మన తెలుగు సినిమాల్లో ఒక క్యారెక్టర్ తో సినిమా నడిపిస్తామని చెప్పి డీజే తెలుగు టూ లాంటి సినిమాలు చేస్తారు విచ్ ఇస్ ఎగ్జాస్టింగ్ అండ్ బోరింగ్ అండ్ సిల్లీ ఆవేశం కూడా సిల్లీ బట్ ఇన్ ఏ వెరీ గుడ్ అండ్ క్లెవర్ వే అసలు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమాలు అంటేనే చాలా రొటీన్ గా రొట్టగా క్లీషడ్ గా అలాంటి బ్యాక్ డ్రాప్ లో రంగా లాంటి ఒక క్రేజీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి ఈ టైప్ ఆఫ్ జాన్ రా మూవీని రీఇన్వెంట్ చేశారని చెప్పాలి ఇక మన దగ్గర కాలేజ్ సినిమాలు ఏమంటే మ్యాడ్ లాంటి సినిమాలు ఇస్తారు మ్యాడ్ సినిమా మీకు నచ్చిందంటే ఓకే ఏం ప్రాబ్లం లేదు బట్ నాకంతగా ఎక్కడా ఇక కామెడీ గురించి మాట్లాడితే జబర్దస్త్ లో జరిగే ఒక వన్ టైం ఎక్కువ కామెడీ కూడా ఆ లెవెల్ ఆఫ్ కామెడీ అది కొంతమంది బార్బెల్ లాంటి మహానుభావులకైతే అయితే జాతి రత్నాల సినిమా కన్నా మ్యాడ్ నచ్చిందంట ఎలాంటి వాళ్ళ విఘ్నత మీకే వదిలేస్తున్నారు జాతిరత్నాల్లో కామెడీకి నేను చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే అది నవీన్ పోల్ శెట్టి హిలేరియస్ కామిక్ అలాంటి ఒక సిల్లీ క్యారెక్టర్స్ కి ఒక సిచ్యువేషన్ ఇచ్చి సిచ్యువేషన్ చేస్తారు ఒక మర్డర్ ఇన్సిడెంట్ లో ఇలాంటి సిల్లీ క్యారెక్టర్స్ ఇక్కడ ఏం చేస్తాయా అని క్యారెక్టర్స్ కామిక్ గా సిల్లీగా క్రేజీ గా ఉంటే సరిపోదు అలాంటి క్యారెక్టర్స్ కూడా ఒక సిచ్యువేషన్ లో పెట్టాలి జాతి రత్నాల్లో చేసింది అదే ఇక ఆవేశంలో రంగా లాంటి క్యారెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ ని ఒక పర్స్పెక్టివ్ లో చూయించి కొన్ని సిచ్యువేషన్ తర్వాత లేయర్స్ లేయర్స్ గా ఆ క్యారెక్టర్ ట్రూ నేచర్ రివీల్ చేయడం ఇక ఈ మూవీ మ్యాటర్స్ బ్యాచ్ ఏమో రంగ గురించి సినిమా తీసినా బాగుండేదేమో అన్నాడు అసలు తీసిందే రంగా గురించి సినిమా మరి అతని సినిమా చూడలేదేమో నాకు తెలియదు మలయాళంలో ఆవేశం లాంటి సినిమాతో మలయాళం వాళ్ళు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీస్ ని రీన్వెంట్ చేస్తుంటే విత్ రంగా లాంటి క్రేజియస్ట్ క్యారెక్టర్స్ తో మనోళ్ళేమో మ్యాడ్ సినిమాలో క్లాసులు పెట్టడా బతికించారు తిల్లు స్క్వేర్ సినిమాలో మీమ్ టెంప్లెట్స్ ఏం యూజ్ చేయకుండా కామెడీ జనరేట్ చేశారని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు మనం ఏ స్టేజ్ లో ఉన్నామో చూడండి మరి అవును ఆవేశం సినిమాలు కూడా ఉన్నాయి కొంతవరకు లాగ్ లాగేది బట్ సినిమా అంత చూసాక అవి ఏం గుర్తుండో కనపడవు కూడా ఏంట్రా నువ్వు కన్నడలో హాస్టల్ బాయ్ సినిమా మంచి అటెంప్ట్ అంటావు ఆవేశం హిలేరియస్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటావు పక్కోళ్ళది అంత రుచి అంటే పక్కోళ్ళది రుచి కాదు మంచి సినిమా అంటే రుచి అది ఎక్కడ నుండి వచ్చినా నాకు పర్లేదు అండ్ ఈవెన్ హిందీలో అండ్ మమ్ముట్టి మోహన్ లాల్ యాక్షన్ మూవీస్ అండ్ మాస్ మూవీస్ చూసి అరే యాక్షన్ అండ్ మాస్ సినిమాలు అంటే మా తెలుగు సినిమా చూసి నేర్చుకుంటారా అని నాకే అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తా ఓకే దట్స్ ఇట్ గైస్ దీని గురించి మీరేమంటారో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి హానెస్ట్ ఒపీనియన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి